కన్నడ రాకింగ్ స్టార్ యష్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన సినిమా కేజీఎఫ్ 2. గతంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన కేజీఎఫ్ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై మరో రేంజ్ అంచనాలను కలిగించింది. ముఖ్యంగా యష్ డైలాగ్స్ కు ఆడియన్స్ ఫిదా అయ్యారు. అలా ఈ సినిమా కోసం ఎదురు చూసిన అందరి ఎదురు చూపులు ఫలించాయి. ఆ సినిమా రానే వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందామా? కథలోకి వెళ్తే కేజీఎఫ్ కథ ఎక్కడ ముగిసిందో కేజీఎఫ్ 2 కథ అక్కడే మొదలవుతుంది. మొదటి అధ్యాయం కథను ఆనంద్ వాసిరాజు చెబితే ఆయన అనారోగ్యం కారణంగా మంచాన పడిన కారణంగా రెండవ అధ్యాయం కథను ఆయన కుమారుడు విజయేంద్ర వాసిరాజు చెబుతారు. గరుడను చంపిన తరువాత నరాచీని హస్తగతం చేసుకున్న రాఖీబాయికి ఎదురు లేదని అనుకుంటున్న తరుణంలో అధీరా రూపంలో పెను ప్రమాదం వచ్చి పడుతుంది. అందరూ మరణించాడని అనుకుంటున్న అధీరా ఎలా వచ్చాడు, అతను రాఖీని ఏం చేశాడు, రాఖీబాయ్ అతడి సామ్రాజ్యం గురించి తెలిసిన నూతన ప్రధానమంత్రి రమికా సేన్ అతనిని ఏం చేశారు, ఒకవైపు అధీరా మరోవైపు రమికా సేన్ కేజీఎఫ్ కోసం వెంట పడుతుండగా రాఖీబాయ్ ఏం చేశాడు, వాళ్ళని రాఖీబాయ్ తప్పించుకున్నాడా లేదా, రాఖీబాయ్ కు ఇనాయత్ ఖలీల్ కు లింక్ ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇక విశ్లేషణలోకి వెళితే హీరోయిజం ఇలా కూడా చూపించొచ్చా, ఎలివేషన్స్ ని ఇలా కూడా ఇవ్వచ్చా అని మన వాళ్ళు అందరూ నోరు వెళ్లబట్టిన సినిమా కేజీఎఫ్ చాప్టర్ 1. అందులో ఓ అనాథ కురాడు రాఖీబాయ్ అనే ఓ గ్యాంగ్స్టర్ గా ఎదిగే తీరు ప్రేక్షకులని అమితంగా ఆకట్టుకుంది. అందులో తల్లి ప్రేమ మిళితం కావడంతో కేజీఎఫ్ బాగా నచ్చేసింది. అందుకే రెండో భాగం కోసం అంతగా ఆసక్తి వ్యక్తమైంది. ఇక రెండో భాగం కూడా హీరోయిజం ఎలివేషన్స్ తో పాటు సినిమా స్థాయి, విజువల్స్, సంగీతం పరంగా తొలి సినిమాకి ధీటుగానే అనిపిస్తుంది. కానీ కథనం పరంగా మాత్రం ఈ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించదు. తొలి భాగంలో హీరో ఎదుగుదల ప్రేక్షకుల్ని కట్టిపడేసినట్లు రెండో భాగంలో మాత్రం హీరో పాత్రలో ఆ గ్రాఫ్ కనిపించదు. ఎదిగిన హీరో శత్రువుల్ని ఢీకొనడమే పనిగా పెట్టుకుంటాడు. ఎంత రిచ్నెస్ ఉన్నా, ఎంత హీరోయిజం ఉన్నా వాటికి కథ కథనాల పరంగా తగిన బలం కూడా తోడవ్వాలి. కానీ ఈ సినిమాలో ఆ విషయమే లోపించింది. లాజిక్ లేకుండా సినిమా చూడగలిగే వాళ్ళు సినిమాని బాగా ఎంజాయ్ చేస్తారు. ప్రధానమంత్రి కార్యాలయానికి వెళ్లి ఓ గ్యాంగ్స్టర్ నేరుగా ప్రధానికి వార్నింగ్ ఇవ్వడం, పార్లమెంటులోకి తన సైన్యాన్ని తీసుకెళ్లి ప్రధాని ముందే ఓ ఎంపీని కాల్ చేయడం, ఇలా ప్రతి సీన్ హీరో ఎలివేషన్ కు బాగా వాడారు. అధీరా దెబ్బ కొట్టాక తిరిగి వచ్చిన హీరో మళ్ళీ అతన్ని తన సైన్యంతో కలిసి ఢీ కొట్టే తీరు, బంగారం బిస్కెట్ తీసుకెళ్లిపోయారని పోలీస్ స్టేషన్ ముందు బీభత్సం సృష్టించే సీను, అధీరాతో తలపడే సన్నివేశాలు సినిమాని మరో స్థాయిలో నిలబెట్టాయి. సినిమాలో ఏ క్యారెక్టర్ కూడా ఊరికే ఏదో ఉండాలి కాబట్టి ఉన్నట్లు ఉండదు. ప్రతి పాత్రకు ఇంపార్టెన్స్ ఉండేలా స్క్రీన్ ప్లే బాగా రాసుకున్నారు. ఇక నటీనటుల విషయానికి వస్తే రాఖీబాయ్ పాత్రలో యష్ని తప్ప మరొకరిని ఆ పాత్రలో అస్సలు ఊహించుకోలేం. యాక్షన్ సహా మదర్ సెంటిమెంట్ సీన్స్, లవ్ సీన్స్ కూడా బాగా చేశారు. యష్కి సమానంగా రవీనా టాండన్, సంజయ్ దత్ నటించారు. ఈ ఇద్దరు కూడా తమ పాత్రలు తాము తప్ప ఇంకెవ్వరు చేయలేరు అనేటట్లు చేసి చూపించారు. విజయేంద్ర వాసిరాజు పాత్రలో ప్రకాష్ రాజ్ వాయిస్, ఆ మాడ్యులేషన్ కథను వివరించడానికి తోడ్పడ్డాయి. హీరోయిన్ శ్రీనిధి శెట్టి పాత్రకు కేజీఎఫ్ తో పోలిస్తే కేజీఎఫ్ 2 లో ఇంపార్టెన్స్ పెరిగింది. ఈశ్వరీరావు, రావు రమేష్, బాలకృష్ణ తదితరుల పాత్రల పరిధి మేరకు తమ ప్రతిభ కనపరిచారు. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే ఈ సినిమాకి కెప్టెన్ ఆఫ్ ది షిప్ ప్రశాంత్ నీల్ మేకింగ్ సూపర్ అని చెప్పాలి. లాజిక్లు వెతికితే లోపాలు కనిపిస్తాయి, కానీ ఈ సినిమా చూసినంతసేపు కేజీఎఫ్ వరల్డ్లో అక్కడ వాళ్ళు తప్ప ఇంకేవి గుర్తుకు రావు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దర్శకుడిగా ప్రశాంత్ నీల్ మేకింగ్ను మెచ్చుకొని తీరాల్సిందే. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ సినిమాకు ఎంత ప్లస్ అయ్యాయో, రవి బసూర్ మ్యూజిక్, భువన్ గౌడ్ సినిమాటోగ్రఫీ, ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగ్, రామజోగయ్య శాస్త్రి పాటలు, హనుమాన్ చౌదరి మాటలు, ఇలా ఒక్కటేమిటి అన్ని సరిగ్గా సెట్ అయ్యాయి. మరీ ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాను నెక్స్ట్ లెవెల్లో కూర్చోపెట్టింది. ఎక్కడా బోర్ కొట్టకుండా అంత పెద్ద స్టార్ కాస్ట్, అంత క్రూ ఉన్న సినిమాను అంతే అందంగా ఎడిట్ చేశారు ఉజ్వల్. సముద్రం ఎందుకంత వెలిగిపోతోందని కొడుకు అడిగితే అందులో బంగారం ఉందని తల్లి మాటకు క్లైమాక్స్తో కనెక్షన్ పెట్టడమే కాక మరో భాగం ఉందని కూడా హింట్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ఫైనల్గా అన్ని లాజిక్లు పక్కన పెట్టి చూస్తే సీను సీనుకి విజిల్సే, ప్రతి సీను గూస్ బంప్స్ తెప్పించేదే. ఇక మరి కేజీఎఫ్ పార్ట్ 2కి సంతోషం ఇచ్చే రేటింగ్ 3/5.